అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు రెండు సంచలనాలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయండి. ఒకటి ఉండవల్లి శ్రీదేవి గారు, తాడికొండ ఎమ్మెల్యే గారు, వారు చాలా చోట్ల ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకోవడం కనిపించింది మాకు. అలాగే రాపాకు వరప్రసాద్ గారు, రాజోలు ఎమ్మెల్యే గారు, వారు కూడా ప్రెస్లోకి వచ్చి నాకేదో 10 కోట్లు ఇవ్వాలని నన్ను ఓటేయమన్నారు అని వారు చెప్పినట్టు కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే జగన్ బ్రో గేమ్ స్టార్ట్ చేశాడు. ఎలాగంటే ఉండవల్లి శ్రీదేవి గారిని గతంలోనే ఏవో చిన్న చితక కారణాలు చూపించి ఆమెని దూరం పెట్టారు. దూరం పెట్టడమే కాదు, ఆమెని ఆ బోర్గడ్డ ఆ బోగ్గడ ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఏం పేరమ్మా, వాడి పేరు పెట్టాం మనం బర్నింగ్ స్టార్ బబ్లుగాడు. ఆ బర్నింగ్ స్టార్ బబ్లుగాడుతో అలాంటి వాళ్ళతోటి ఒక మహిళను కూడా చూడకుండా, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేని కూడా చూడకుండా దారుణమైన బూతులతో తిట్టించడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు ఆవిడ ఓటు టీడీపీకి వేసిందో లేదో ఎవరికీ తెలియదు, దేవుడికి కూడా తెలియాలి, దేవుడికే తెలియాలి, ఉండవల్లి శ్రీదేవి గారికి తెలియాలి, ఇక మూడో గంటకి తెలిసే అవకాశం లేదు. అయినా కూడా నువ్వు ఓటు టీడీపీకి వేసావు, టీడీపీకి వేసావు అని ఆవిడని మాటలతో గుచ్చేస్తున్నారు. ఆవిడ పాపం ఇప్పుడు కూడా మరి ఏడుస్తూ చెప్తుంది, వేసిందా లేదా అనేది ఎవరికీ తెలియదు, నేను మాత్రం వైసీపీకే ఓటు వేసానని ఏడుస్తుంది. అయినా కూడా ఆవిడని టార్గెట్ చేసి చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు జగన్ బ్రో. అయితే నాలాంటి వాళ్ళకి కోపం వచ్చి బుద్ధి ఉందా లేదా వైసీపీ వాళ్ళకి, సొంత పార్టీ ఎమ్మెల్యే కదా, అందులోనూ కొద్దిమంది రెడ్లు ఆవిడని ఇంత దారుణంగా నీచమైన మాటలు మాట్లాడుతున్నారని మాట్లాడడంతో దళితుల్లో శ్రీదేవి గారి మీద ఒక సింపతి కార్నర్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ సింపతిని అలాగనే చెడగొట్టాలి. వెంటనే జగన్ బ్రో తన అనుచరగణానికి పనిపెట్టాడు. వెంటనే నాకు తెలిసి నేను ఊహించటం ఇది రాపాక వరప్రసాద్ గారిని సీన్లో దించారు. ఆయన దళితుడే, ఇప్పుడు ఈయన వచ్చి నాకు టీడీపీ 10 కోట్లు ఇస్తానందు ఓటేస్తే కానీ నేను వేయలేదు అని ఆయనతో చెప్పించారట. అప్పుడు ఏమైంది, ఆహా అయితే అప్పుడు వేసిన 4 ఓట్లు కూడా టీడీపీ 15 కోట్లు కొనేసినట్టుంది, 15 కోట్లు కొనేసినట్టుంది అని ప్రజలందరూ నమ్మాలి. ఇప్పుడు జగన్ బ్రో ఇంకా 1980 నాటి ఆ స్కెచ్లు వేస్తున్నాడు బ్రో, నువ్వు నాకు అర్థం కాదు, ఎవడా నమ్ముతాడా. ఇప్పుడు ఈ రోజున మీరు రాపాకు వరప్రసాద్ గారితో ఒక అబద్ధం చెప్పించారు, ఎవడ నమ్మేవాడు ఉన్నాడు అసలు. ఆయన ఏమంటాడు సాక్షాత్ ఆయన వచ్చి, నేను 10 కోట్లు అనలేదు, 10 కోట్లని ప్రచారం జరుగుతుందని మళ్ళీ ఖండించాడు ఆయన. ఇంతకీ మొత్తం వైసీపీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా 10 కోట్లు ఇస్తానన్నారట రాపాక్ గారికి తెలుగుదేశం వాళ్ళని మొత్తం ప్రచారం చేసుకున్నారు మీరు. ఇప్పుడు నాకు 10 కోట్లు ఇస్తానని అనలేదు అన్నాడు ఆయన. మొగ ఎక్కడ పెట్టుకుంటారు బ్రో? బ్రో ఒకసారి వినండి, ఈ మాట వినండి, ఇది కూడా మీ సాక్షిలోనే వేశారు. ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేసి సరిగ్గా వినకుండా ప్రచారం చేసేస్తారు కదా ప్రసారం కూడా, ఒకసారి వినండి ఆయన ఏమన్నాడు. టీవీలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టీవీలో చర్చ జరుగుతుంది, దాని మీద ఒక వైరల్ అవుతూ ఉంది. దీనికి ఎన్నికలు అయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి అంతర్వేదిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించడం, నేను మాట్లాడుతూ ఏమన్నానంటే పార్టీలో నీతి నిజాయితీలతో పనిచేయాలి, అవినీతికి పాల్పడకూడదు, ఒకవేళ అక్రమాలకు పాల్పడాలని అనుకుంటే మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. వచ్చిందని కాదు, నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. దానికి టీడీపీ నుంచి ఒక నాకు ఆఫర్ వచ్చింది, ఇన్ని కోట్లని కాదు కానీ పార్టీలో మీకు మంచి అది టీడీపీ నుంచి ఓటేమని అడుగుంటారు, తప్పేం లేదు. ఎందుకంటే ఈయన వైసీపీ ఎమ్మెల్యే కాదు కదా, ఆయన జనసేన ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్సీకి పోటీ పెట్టలేదు, ఎలాగే ఖాళీగా ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో ఏమంటే మాకు ఓటేయండి ఎవరన్నా అడుగుతాం కదండి. ఇప్పుడు మనం ప్రచారం చేయడానికి వెళ్తాం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి, మన పార్టీ వాళ్ళని అడుగుతాం, అవతల పార్టీ వాళ్ళని అడుగుతాం కదా, అమ్మ మాకు ఏం ఓటు ఈసారికి, మేము ఏదో మేలు చేస్తామని అడుగుతాం కదా, అడగటం ఏం తప్పు కాదు కదా. 10 కోట్లు అని ప్రచారం చేస్తారు ఇక్కడ, ఆయన చెప్పాడు 10 కోట్లు అని, ఆ కోట్లు అనేది ఏం కాదు కానీ మీ భవిష్యత్తు బాగుంటుంది అని అన్నారు అంటున్నాడు. జస్ట్ ఒక చిన్నది వెనక్కి పెట్టి మళ్ళీ వినిపిస్తాం చూడండి. మీకు పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్స్ మాట్లాడదామని కూడా కాదు కానీ పార్టీలు చెప్పి అన్నాను. మళ్ళీ చూడండి ఎక్కడి నుంచి ఉంటుంది కరెక్ట్గా చూడండి. దానికి టీడీపీ నుంచి ఒక నాకు ఆఫర్ వచ్చింది, ఇన్ని కోట్లని కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్స్ మాట్లాడదామని కూడా ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. తప్పలేదు, పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిజమే, తెలుగుదేశంకి వెళ్తే ఈయనకేటి రాష్ట్రానికే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ ఫైనాన్షియల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు, ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తూ చూస్తారని ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో
ఒకవేళ వారు ఏమైనా అన్నారేమో, మీరేమైనా డబ్బులు కాజపడతారు, ఎందుకంటే గతంలో ఒకసారి పార్టీ మారారు కాబట్టి మీకు ఏమైనా డబ్బులు ఇస్తే ఓటు వేస్తారేమో అనే ఆలోచనతో ఆయన అని ఉండొచ్చు తప్ప, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మరొకరు మీకు ఏమైనా కోట్లు ఇస్తాను నోట్లు ఇస్తానని అన్నట్టు ఆయనే చెప్పట్లేదు. జగన్ బ్రో, నేను మీతో మాట్లాడుతున్నాను. సాక్షాత్తు వరప్రసాద్ గారే ఖండించాడు దాన్ని, 10 కోట్లు అని నాతో అనలేదు, బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది అన్న అడిగారు ఓటు. అడిగి ఓటు అడితే తప్పేటండి? అంటే జగన్మోహన్ జగన్ బ్రో మీ దగ్గరకు వచ్చి మీరు టీడీపీకి ఓటేయండి అని అడిగితే పోను అదే నన్ను అడుగుతున్నారేంటి అని మీరు అనుకుంటే తప్పు. లేదా మీ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చి అమ్మా వైసీపీకి వేయకుండా మా పార్టీ కొట్టేయంటే తప్పు. ఈయన జనసేన పార్టీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేయట్లేదు ఎవరని. అప్పుడు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు వారు బాబు, అది కూడా తప్ప. అరే వరే వరే వరే, దీన్ని తప్పుగా చిత్రీకరించేసి 10 కోట్లు ఇస్తానన్నారు, 15 కోట్లు. ఎందుకే ఆ ఎమ్మెల్సీ పదవికి 150,000 జీతం అట, 150,000 జీతానికి ఒక్కొక్కరికి 15 కోట్లు అంటే 60 కోట్లు ఇచ్చి కొనుక్కుంటుంది ఆవిడ. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి పదవి కోసం ఈయన కొంటాడా? ఒకవేళ మాట అంటున్నామంటే దానికి కొంత అర్థం ఉండాలి కదండి. ఇంకేమంటాడు ఎందుకండి? నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి. రాబో వరప్రసాద్ గారు క్రాస్ ఓటింగ్ చేయబడి మీరు, మీరు జనసేన ఎమ్మెల్యే వైసీపీ పెట్టిన ప్రతి బిల్లుకి ఓటేస్తారు కదా, అది క్రాస్ ఓటింగే. మీరు జనసేన అధినాయకుడు నిర్ణయం లేకుండా ఆయన ఏం దేని కోటేయమన్నారో అది వినకుండా మీరు ఎప్పుడైతే వైసీపీకి చేయొద్దటం మొదలుపెట్టారో మీరు అప్పుడు క్రాస్ ఓటింగ్ చేస్తున్నట్టే సార్. ఈరోజు నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు అని మీరు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలెవరూ నమ్మే పరిస్థితి అయితే లేదండి. చెప్పడం జరిగింది అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజన్ మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి అటు ఒప్పుకోడని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రూవ్ చేయడం లేదు. లేదండి, మీరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అనే మిమ్మల్ని అడుగుతా, వైసీపీ వాళ్ళని అయితే అలా అడగరుగా. అయితే పోనీ ఒకవేళ అడిగారు అనుకుందాం అండి, వరప్రసాద్ గారు మీ మాటకి వద్దాం, మీరు ఎప్పుడన్నారు అసెంబ్లీ దగ్గర ఎక్కడ అడిగారు అన్నారు? అంటే మిమ్మల్ని ఓటు అడగటం అంటే ఎలక్షన్ ముందే, ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందే అడుగుంటారు. 23 ఎమ్మెల్సీ ఎలక్షను, 22ని కానీ 21ని కానీ 20ని కానీ 15 తారీఖు దాకా, అంటే 15 నుంచి 24 దాకా జరిగాయి. ఒకవేళ 15నే అడిగారు అనుకుందాం, అడిగితే ఒకవేళ మీరు ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ రోజు మీరు బయటపెట్టి ఉండొచ్చు, ఏమంటే నన్ను అడుగుతున్నారు ఓటని మీరు అప్పుడే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఉండొచ్చు, లేదా 16 తారీఖున పెట్టి ఉండొచ్చు, 15 పెట్టి ఉండొచ్చు, 18, 19, 20, 21, 22 తారీఖున కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే తెలుగుదేశం వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఓటు, ఇది కరెక్ట్ కాదండి, నేను అలాంటి క్రాస్ ఓటింగ్ చేసేవాడిని కాదు, నేను పార్టీలు మారేవాడిని కాదని మీరు ప్రెస్ మీట్ పెట్టుంటే ఖచ్చితంగా మీ మాట అందరూ నమ్మి ఉండేవారు. అన్నీ అయిపోయాక ఈరోజున 4 ఎమ్మెల్యేలు వైసీపీని చీకొట్టి వేరే పార్టీ క్రాస్ ఓటింగ్ చేశాక టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచేశాక ఈ ఎవరైతే పాపం అమాయకురాలైన ఆ శ్రీదేవి గారిని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి పార్టీ మీద పార్టీ నాయకుడి మీద ఆమె వ్యతిరేకత తెలియజేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి మీరు చెప్తే అసలు బుద్ధున్నోడు ఎవడని నమ్ముతాడా సార్? నమ్ముతాడా? సపోజ్ ఫర్ సపోజ్ మీరు అప్పుడు చెప్పుంటే అది నిజమని అనుకునే అవకాశం ఉండును. లేదా మీరు నిజంగా వైసీపీకి అంత విధేయులు అయితే ఏమంటే ఇక టీడీపీ వాళ్ళు ఎలా నన్ను అడిగారు మన వాళ్ళందరిని అడుగుతారేమో అని ముందే మీరు ఏ సజ్జల గారికో లేకపోతే జగన్ గారికో చెప్పుంటే కరెక్ట్ అందరు. కానీ ఈరోజున కేవలం ఒక దళిత మహిళ అయిన శ్రీదేవి గారిని వైసీపీ టార్గెట్ చేస్తూ దాన్ని సెటరైట్ చేయడం కోసం, నిజంగానే శ్రీదేవి గారు అమ్ముడుపోయారు, ఆనంద్ గారు అమ్ముడుపోయారు, ఇంకో చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి అమ్ముడుపోయారు, మరొక శ్రీధర్ రెడ్డి గారు అమ్ముడుపోయారని మొత్తం జనాలు నమ్మించడానికి ఈరోజు మిమ్మల్ని పోగా వాడుతున్నాడు మా జగన్ బ్రో. అది మీకు కూడా తెలియదు, ఎందుకంటే జగన్ బ్రో వాడకం అలాగుంటుంది, ఆయన వాడే వాడకం ఎలా ఉంటుంది అంటే మనకు కూడా తెలియదు ఆయన వాడుతున్నట్టు. వాడుతున్నాడా తెలుసుకుంటారే, వాడుతున్నాడు. ఓకే, ఇక శ్రీదేవి గారి విషయంకి వద్దామండి. అమ్మ శ్రీదేవి గారు, మీకు ఒక సోదరుడిగా నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు మీ ప్రెస్ మీట్ చూశాను, ప్రెస్ మీట్ మొదటి నుంచి చివరి దాకా కూడా మీరు ఏడుపును ఆపుకుంటూ మాట్లాడుతున్న విధానం చూసి నిజంగా ఒక వ్యక్తిగా ఒక మనిషిగా చాలా బాధపడ్డాను నేను. అయితే మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మా, మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, మీరు గతంలో
ఒకవేళ మీరు డాక్టర్ అవ్వచ్చు, మీ భర్తగారు డాక్టర్ అవ్వచ్చు, మీ అందరూ మీ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు అని మీ దగ్గర రెస్పెక్ట్ ఇవ్వటం మీరు అలవాటు పడ్డ జీవితాలు మీ. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించడం అలవాటు పడ్డ జీవితాలు మీ. మీ ప్రొఫెషన్ అంతే, డాక్టర్స్ అంటే ప్రతి ఒక్కరు చేతులు జోడిన దండం పెడతారు. పైగా మీరు టెస్ట్ బేబీస్ అంటే పిల్లలు లేని సంతానం, అంటే పిల్లలు లేని దంపతులకి, ఇక మాకు పిల్లలు లేరు, మా వంశం ఎందుకు పనికి రాకుండా పోద్ది అనుకునే ఆ పరిస్థితుల్లో వాళ్ళకు ఒక వంశోద్వారకు ఉన్నాం, లేదా ఒక బంగారు తల్లిని ఒక మహాలక్ష్మిని ఇచ్చే వృత్తిలో ఉన్నారు. మీరు అందరూ మీ కాళ్ళు పడి దండం పెడతారు, మీ కొబ్బరికాయలు కొడతారు, మీకు రెండు చేతులు జోడించి దండాలు పెడతారు. ఇప్పటిదాకా మీరు అదే చూసుండి ఉంటారు. అయితే అదంతా మీ వైద్య వృత్తి ఫలితం. ఇప్పుడు మీరున్నది రాజకీయం. ఆ రాజకీయంలో మళ్ళీ అత్యంత క్రూరమైన వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇక్కడి నుంచి మీకు అవమానాలు ఉంటాయి, చేదరింపులు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, లేనిపోని ఎన్నో ఉంటాయి. తట్టుకొని నిలబడాలి. అది తట్టుకొని నిలబడితేనే మీరు రాజకీయాలకు సూట్ అవుతారు. మీరు అది తట్టుకోలేకుండా మీరు ఇలా కన్నీళ్ళు పెట్టుకుని దిగాలనుకుంటారంటే మీరు క్విట్ అయిపోండి పాలిటిక్స్ నుంచి. లేదా మీరు తప్పు చేయనంత వరకు ఈ 100 మంది కాదు 100,000 మంది నాకు వ్యతిరేకంగా చెప్పినా నేను నిలబడతాను అనే ధైర్యం మీకుంటేనే మీరు రాజకీయాల్లో ఉండండి. లేదంటే మీరు రాజకీయాల నుంచి క్విట్ అయిపోవడం. ఎందుకంటే మీరు ఇలా ఎప్పుడైతే ప్రెజర్ మీదకి ఎక్కించుకుంటున్నారో, ప్రెజర్ ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో, మీకు బీపీ స్టార్ట్ అయిపోద్ది, మీకు ఇంకా లేనిపోయిన రోగాలు అన్నీ వచ్చేస్తాయి, ఆరోగ్యం పాడైపోద్ది, ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చేది, హార్ట్ అటాక్ల దాకా కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే వైసీపీ స్ట్రాటజీ అది, ఒత్తిడి చేసి వాళ్ళకు వాళ్ళ గుండెపోటులతో చనిపోయేలా చేస్తారు, ఒత్తిడి చేసి వాళ్ళకు వాళ్ళు ఉరి తీసుకుని చనిపోయేలా చేస్తారు. మీకు ఇంకా ఆ రాజకీయం పూర్తిగా తెలియదు. నేను బాధితుడిగా చెప్తున్నాను మీకు. అసలు ఎలా ఉంటుందో చెప్తాను. మీరు ఒక తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఓకే, ఆ నియోజకవర్గం దాకా మీకు ఐడియా ఉంటుంది. కానీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జగన్ కోసం పనిచేస్తున్నాండి నేను. 175 నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టినోండి. 175 నియోజకవర్గాల్లో అక్కడున్న జనసేన, టీడీపీ, దళిత యువకులందరినీ కూడా వైసీపీ కోసం పనిచేసేలా మోటివేట్ చేసినోండి. నన్ను ఏం చేశారు తెలుసమ్మా? జస్ట్ నేనేమల్లే, దళితులు భూములు లాక్కున్నారు అన్న తప్పు, క్రిస్టియన్ మిషనరీ హాస్టల్ లాక్కున్నారు తప్పు, దళితులను చంపుతున్నారు తప్పు, దళిత పథకాలు రద్దు చేసావు తప్పు అన్నానంతే. అన్న పాపానికి నన్ను నా భార్య పిల్లల ముందు తెల్లవారుజాము 6 గంటలకి 40 మంది పోలీసులు అకారణంగా 40 మంది పోలీసులు వచ్చి నన్ను పట్టుకుని టకటకా తీసుకెళ్ళిపోయి జీప్ ఎక్కేసాను. నా వెనకాల ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు, నా భార్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నా భార్య వీడియో తీస్తే ఆ ఫోన్ లాగేసుకున్నారు పోలీసులు. అల్లో చేసేది డ్యూటీ అయితే వీడియో తీస్తే ఎందుకు భయపడాలి? ఆ ఫోన్ లాగేసుకుంటే మేము ఆ తోపులాట్లో నేను గట్టిగా కొంచెం తిరగబడ్డాను. ఏ ఎందుకు లాగుతున్నారు, మీరు చేసే డ్యూటీ అయినప్పుడు వీడియో తీస్తే ఎందుకు భయపడుతున్నారని నేను తోపులాట పడుతూ ఉంటే నా చిన్నపిల్లల ఇద్దరు లేదు భయపడుతున్నారు. వాళ్ళు ఇంకా అల్లిపోతారేమో, భయపడిపోతారేమో అని ఏం మారు మాట్లాడకుండా వాళ్ళతో వెళ్ళి జీప్ ఎక్కేశాను. గౌరవంగా తీసుకెళ్ళిన నన్ను దాదాపు కట్టిన లాక్డౌన్ టైంలో 22 రోజులు జైల్లో పెట్టారు. పెద్దాపురం జైలు అన్నారు, కాకినాడ జైలు అన్నారు, ఇంకొక జైలు అన్నారు. జైలు మార్చేసేవారు. ఎప్పుడు నన్ను ఏ జైల్లో పెడుతున్నారో ఎవరికి తెలిసేది కాదు, ఎప్పుడు ఏ వాయిదా ఉండేదో తెలిసేది కాదు. అసలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది, ఏంటి ఇంత సినిమాల్లో చూసేవాళ్ళు ప్రశ్నిస్తే ఇంత దారుణంగా, ఇంత క్రూయల్గా సొంత పార్టీ వాడిని కూడా ఇంత దారుణంగా ఇచ్చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాను. బయటకు వచ్చాను, అయినా నేను ప్రశ్నిస్తానన్నాను. ప్రశ్నిస్తానన్న పాపానికి మళ్ళీ వెంటనే పెద్దాపురం ఏదో దాన్ని అంటే కండిషన్ బెయిల్ సంతకం పెట్టడానికి వెళ్తే ఏమంటే ఎస్పీ గారు మిమ్మల్ని ఇలా పట్టుకుని ఇలా నించోమన్నారండి, దీని మీద మీ పేరు కేసులు రాసామని గారు ఇలా పట్టుకుని నించోమన్నారు, ఎస్పీ గారు నించోమన్నారు అన్నారు. నా కళ్ళజోడు ఎలాగ ఉందో జేబులో, నా వాచ్ ఉంగ అన్నీ ఉన్నాయి అలాగా. జస్ట్ ఇలా పట్టుకుని నించోడు అంతే ఫోటో మాకు రికార్డ్స్ కోసం అన్నారు. ఇలా పట్టుకుని దిగాను ఫోటో. నేను ఇంటికి వచ్చేటప్పటికమ్మా, శ్రీదేవమ్మ నీతో చెప్తున్నాను, ఇంటికి వచ్చేటప్పటికి రౌడీ షేటర్ రాజేష్ గాడు అని చెప్పి మొత్తం మీ వైసీపీ సోషల్ మీడియా అంతా తిరిగేస్తున్న ఫోటో, ఒక పోలీస్ స్టేషన్లో సీక్రెట్గా దిగిన ఫోటో వైఎస్ఆర్సీపీల దగ్గరికి ఎలా వెళ్తుందమ్మా? అలా వెళ్ళడమే కాదు, నేను రౌడీ షూటర్నని మొత్తం ఈ సొసైటీలో నా మీద ఉన్న నమ్మకం, సొసైటీలో నా మీద ఎవరన్నా ప్రేమ పెట్టుకున్నారేమో, నా మీద నమ్మకం పెట్టుకున్నారేమో, అభిమానిస్తున్నారేమో, వాళ్ళందరూ దృష్టిలో నన్ను నీచాతి నీచంగా చూపించాలని రౌడీ షూటర్నని మొత్తం ట్రోల్ చేశారు. అప్పటికీ నేను ఆగలే, అప్పటికీ నేను భరించాను, సరే రౌడీ షూట్ పెడితే పెట్టండి, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తామే, నేను రౌడీని అయితే నేను రౌడీనే, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, నేను మీకు రౌడీనే రా అని చెప్పి ధైర్యంగా నేను నిలబడి ముందుకే వెళ్ళాను. హైకోర్టు కొట్టేసింది, రే ఇలాంటి వాడు మీరు రౌడీ షీట్ పెడతారా ఎదవల్లారా, మీరే రౌడీలు కేడీలు అయ్యండి ఎదవల్లారా, ఇలాంటి వాళ్ళు మీరు రౌడీ షీట్ పెడతారా, మీరు రౌడీ షీట్ కొట్టేసింది. అదే వాళ్ళకి చంపపెట్టు, అయినా వాళ్ళకి సిగ్గులేదు. మీకు ఇంకో విషయం చెప్తాను, మా సొంత బాబాయ్
ఎవరో వివేకానంద రెడ్డి గారు ఆయన చనిపోతే చంపింది టీడీపీ అన్నారు స్టార్టింగ్లో కాదు చంపింది ఆలోళ్ళు అని తెలిసాక ఆయనకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టారు ఆయనకు కూడా ఇంకో పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆస్తులు పంచాలి అందుకని సొంత కూతురే చంపేసిందని సొంత బాబాయిని చంపేయటం ఒక ఎత్తు అయితే సొంత బాబాయిని నరికేయటం ఒక పాపం అయితే దాన్ని ప్రతిపక్షం మీద నెట్టేయడం ఇంకో పాపం అయితే చివరికి వచ్చేటప్పటికి సొంత కూతురు మీద కూడా నెట్టేసే దుర్మార్గుల పార్టీలో ఉన్నవాళ్ళు సొంత తల్లిని చెల్లిని పట్టించుకునే వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆన రామనారాయణ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారమ్మా బయటికి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారట ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తారేమో డబ్బులు సంపాదించుకుంటున్నారేమో డబ్బులన్నీ కూడా అన్నే సంపాదించాలి వాళ్ళేమో లోకల్లో డబ్బులు సంపాదించుకుంటే నచ్చదు అన్నకి ఫోన్లు ట్యాప్ చేస్తుంటే చిచ్చి ఇదేం పోతుకయా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాప్ చేస్తారా ఎవడన్నా బుద్ధి ఉన్నవాడని చెప్పి బయటికి పోయారు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు ఆల్రెడీ ఆయన అంతకుముందు వ్యతిరేకించారు ఇప్పుడు కూడా చెప్తున్నారు మేము డబ్బు ఇచ్చి వచ్చాం అంటే పార్టీ ఫండ్ గతంలో నువ్వేమి ఇచ్చావు డబ్బులు మేము ఇప్పుడు తెలుగుదేశంకి డబ్బులు మాకు ఇచ్చింది అంటున్నామని మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు చీకొట్టారు అర్థమైందమ్మా అలాంటి క్రూరమైన పార్టీ అదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి రెండో భార్య ఉంది ఇంకో కొడుకు ఉన్నాడని ఇప్పుడు బయట తీసుకొస్తున్నారు ఈరోజు నేను ఇందాక చూశాను నేను పక్కన ఎవరైనా నందిగాం సురేష్ గారు నీ అక్రమాలు బయటపెడతాను అంటున్నాడు జాగ్రత్తగా గమనించు నువ్వేది ఒత్తిడి వీలవుకు ఇప్పుడు దాకా నువ్వు వైసీపీలో ఉంటే వైసీపీకి అనుకూలంగా వాళ్ళు ఎన్ని అదోపాలు చేసినా నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు చాలా మంచిదని వాళ్ళకి నువ్వు కానీ ఒక్కసారి వాళ్ళ అక్రమాలు ప్రశ్నించావనుకో నిన్ను దుర్మార్గురాలు చేసేయాలి నిన్ను ఎలాగన్నా డిఫేమ్ చేసేయాలి అని ఎంతకన్నా దిగజారుతారు నేను ఒక బాధితుడిగా చెప్తున్నాను నేను ధైర్యంగా నిలబడ్డేవాడుగా చెప్తున్నాను నన్ను మన రాజమండ్రిలో చంపేద్దాం అనుకున్నారు అంతకుముందు సాలగొట్లో మా ఇంటి మీదకి వచ్చి చంపేద్దాం అనుకున్నారు రెండుసార్లు హత్యా ప్రయత్నాలు చేశారు నా మీద ఇదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అన్న మనుషులు మరి దాంతో పోల్చుకుంటే నీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే సరే మా తమ్ముడు అన్నో మరి నీ కన్నా పెద్దోడు చిన్నోడు ఉంటాను అవును మా అన్న ఆడే ఇంత కష్టపడ్డారు కదా ఆడి మీద ఇన్ని జరిగాయి కదా సరే ఆడిని చూసి మనం కూడా ధైర్యంగా నిలబడాలి వేళ నీ ఎక్కడ దాకా సరే మనం పోరాడాలనే ఆ కాన్ఫిడెన్స్ నీలో నింపాలని లేదా అది మనకు రావట్లేదు నాకు ఆ వంట పట్టట్లేదు రాజకీయాలు అంటే నువ్వు ఇప్పుడే క్విట్ అయిపో ఎందుకంటే నువ్వు ఇలాగే ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఒకసారి ఆ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఆవిడ మాటలు వింటూ నాకు బాధ వేసింది నిజంగానే బాధ్యత పడుతుంది అంతేకాకుండా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి జనసేన వ్యక్తి వచ్చారు మన పార్టీలోకి ఎవరన్నా పోయి ఆ ఆఫీస్ని ధ్వంసం చేశారా మద్దాలగిరి గారు ఉన్నారు గుంటూరులో ఆయన పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారా అంటే ఎవరికి లేనిది వివక్షణ అవన్నీ నాకే ఎందుకు వస్తాయి చెప్పండి నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారట ఎవరిని శ్రీదేవి గారి పార్టీ ఆఫీస్ని మరి రఘురామరాజు గారి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసే దమ్ముందా లేదా మా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ మీదకి వెళ్ళే దమ్ముందా ఆన రామనారాయణ రెడ్డి రెడ్డి గారు అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే దమ్ముందారా మీకు ఒక మహిళ ఒక దళిత మహిళ వెనక ముందు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు వెనక ముందు అడిగేవాడు ఎవడు లేడనే కదా మీ దమ్ము ఎందుకు ఇలా చేతకంది చవడదద్దమ్మల్లా బిహేవ్ చేస్తున్నారు అమాయకుల మీద మీ ప్రతాపం ఆవిడ పార్టీని ధ్వంసం చేస్తారా మరి వల్లభనేని వంశీ వచ్చాడు మద్దాలగిరి వచ్చాడు ఇంకొక ఆయన వాసు వైజాగ్ నుంచి ఇంకొక ఆయన చీరాల నుంచి కరణం బలరాం వచ్చాడు మరి వీళ్ళందరూ ఆఫీసులు మరి తెలుగుదేశం వాళ్ళు అలాగే ధ్వంసం చేశారా లేదా రాజోల్లో జనసేన వాళ్ళు చాలా బలంగా ఉంటారు మరి రాజోల్లో ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ అలాగే ధ్వంసం చేశారా ఎవడ మీద చేస్తున్నారా రౌడీజం ఎంతకాలం నడుస్తుంది అనుకున్నారు ఈ రౌడీజం మీ రౌడీజానికి అంటే అధికారం పోతే మళ్ళీ ఎవడో ఏ కలుగులో దూరేయడం కూడా కనపడ్డా అక్కడ బయట సేమ్ పార్టీ వాళ్ళు నా మీద రెచ్చిపోవటమేంటి వీళ్ళు పోయి రెచ్చిపోవాల్సింది ఎవరి మీద ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కదా సో నేను కనీసం మర్యాద ఇవ్వమని అంటున్నా ఎందుకంటే ఆయన ఇందాక నువ్వు రామాయణం అంతా వినేసి రాముడికి సీట్ అన్నట్లు ఉంది నీ పరిస్థితి దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ వాట్ ఐ టోల్డ్ యూ ఫ్రమ్ ది బిగినింగ్ అమ్మా ఐ టోల్డ్ యూ దీస్ థింగ్స్ ఆర్ ప్రీ ప్లాన్డ్ ఇది సీక్రెట్ బ్యాలెట్ నేను ఎవరు కొట్టేసాను ఏ యాదకు తెలుసు ఏ యాదవ బ్యాలెట్ బాక్స్ కిందకు దూరాడు ఏ పోరం పోగ్గాడు అక్కడ నేను ఓటేసుకుని చూసాడు అని చెప్పడం ఆవిడ అంటే ఆ మాటలు ఆవిడ అనలేక నేను ఇచ్చేస్తున్నాను కానీ ఆవిడ మాట గొంతు చూడండి ఆ జీర అలాగే ఆ ఏడుపు వచ్చేస్తున్న జీర అంత నిజాయితీ కనిపిస్తున్నా కూడా ఒక మహిళ మీద కూడా అన్న జగన్ బ్రో తప్పు కదా బ్రో ఇది మీరు మీ కోసం ఏం మాట్లాడింది తెలుసు ఇవిడి ఎవరిదన్నా ఆటో ఆపరేషన్ చేసాక గుండు కొట్టుకుంటే జగన్ 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 అని కొట్టుకుంటుందని చెప్పి మిమ్మల్ని ఎంతో గొప్పగా ఊహించుకుందావిడి అప్పుడు కూడా చాలా ట్రోలింగ్కి గురైంది
మిమ్మల్ని పొగిడి అసెంబ్లీలో బీభత్సమైన ట్రోలింగ్ మూట కట్టుకుంది ఆవిడ. కనీసం ఇంత జాలి చూపించు బ్రో, మనం మనుషులం కదా బ్రో. ఒక వ్యక్తి నీ పార్టీలో లేనంత మాత్రాన, లేకపోతే నువ్వు ఏదైనా తప్పు చేసావు అందరికీ నువ్వు నచ్చాలని లేదు కదా. నచ్చినోడు వ్యతిరేకిస్తాడు, వ్యతిరేకించిన వాళ్ళ మీద ఇంత దారుణమైన అటాక్ కా బ్రో. ఒక దళిత మహిళ దళితుల్ని మేనమావులన్నా బ్రో, దళితులకు నేను ఏదో ఉద్ధరించేస్తున్నాను, నేను చాలా మేలు చేస్తానన్నా బ్రో. ఒక ఎమ్మెల్యేలకే మీ పార్టీలో రక్షణ లేకపోతే అంత దారుణంగా ఎక్కడా ఒక అంటే ఒక వేషలతో పోలుస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారిని. గౌరవప్రదంగా అందరి చేత చేతులతో మొక్కించుకుని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగించి అందరి దృష్టిలో దేవతగా పూజింపబడిన ఒక వ్యక్తిని, ఒక మహిళని ఈరోజు ఇంత దిగజార్చి మాట్లాడుతున్నావు బ్రో. దేవుడు అనే కూడా ఒకడు ఉన్నాడు కదా బ్రో, అన్ని రోజులు మన చేతిలో అధికారం ఉంటుందా బ్రో? జగన్ బ్రో తప్పు బ్రో. ఎలా ఓకే, మీ తల్లి విషయంలో మీ చెల్లి విషయంలో మీరు ఏం చేశారో అది మీ పర్సనల్ ఓకే, కానీ బయట వాళ్ళ విషయంలో మీ పార్టీని ఎంతోమంది మేము భుజాల మేము మోసాం బ్రో దళితులుగా, నువ్వేదో మాకు ఉద్ధరిస్తావని. ఇదే బ్రో నువ్వు మా నాయకులకు నువ్వు ఇచ్చే గౌరవం. ఇంకా చూడండి ఇంకా దారుణం. What report? Ma, this is a secret. What? You are a reporter or what? See, this is a secret ballot. Who has seen that? Ma, our reporter కాదు, ఆవిడ కూడా ఒక పేటిఎం ఆర్టిస్ట్ అయి ఉంటదమ్మా. అలాంటి అన్ని కూడా వాళ్ళే చేస్తారు, అలాంటి అన్ని చేస్తారు. అందులో కూడా పేటిఎం టీం ఉంటారు. మీరు అన్ని మనసుకి ఎక్కించుకోకండి, నేను అదే చెప్తున్నాను మీకు. మీ చుట్టూరా ఉన్న వాళ్ళలో కూడా న్యూట్రల్ అనిపిస్తారు, కానీ న్యూట్రల్ కాదు. మిమ్మల్ని వేధించే వాళ్ళు ఉంటారు అక్కడ, మిమ్మల్ని చెడ్డగా చిత్రీకరించే వాళ్ళు ఉంటారు. అలాంటి అందరి దగ్గర నుంచి తట్టుకుని మీరు నిలబడితే ఒక కంప్లీట్ పొలిటీషియన్గా మీరు భవిష్యత్తులో మారే పరిస్థితి ఉంటుంది. లేదు మీరు వేళ్ళ మాటలకి భావోద్వేగానికి గురవడం, బాధపడడం, మిమ్మల్ని ఈరోజు 100 మంది చెడ్డ అంటున్నారు, కొన్ని లక్షల మంది మిమ్మల్ని కరెక్ట్ అంటున్నారు, కానీ మిమ్మల్ని కరెక్ట్ అనే వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడరు. అది మనసులో పెట్టుకుంటారు మంచి వాళ్ళు అందరూ, ఎదవలే బయటకు వచ్చి తిడతారు. తిట్టిన వాళ్ళే వీళ్ళే రాష్ట్ర ప్రజలు అనుకోకండి, వాళ్ళందరూ పేటిఎం టీం. పనిషబుల్. సీ, ఒక వ్యక్తికి వాళ్ళకి చాలా మంది చెప్తారు వాళ్ళకి మన ఓటర్ ఎవరైనా ఫోర్స్ చేస్తారా, నువ్వు వీళ్ళకి వేసావా వాళ్ళకి వేసావా, వాళ్ళకి చెప్పకూడదు, చెప్పినా కానీ అది క్రైమ్. అమ్మా, నేను డాక్టర్ శ్రీధర్ అండి. నేను డాక్టర్ కమ్మెల శ్రీధర్. నేను ఎంతో పేరు పొంది ప్రపంచ వ్యాప్తంగా. వెళ్ళినప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నేను బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ అది కింద వాళ్ళు ఎవరైనా కూర్చున్నారా, లేకపోతే నా కొడుకు స్పెషల్ గా సీసీ కెమెరా ఏమన్నా పెట్టారా? ఆ 22 ప్యానెల్ లో ఎవరున్నారు? అందులో జనసేన ఎమ్మెల్యే లేరా? మరి అందులో విశాఖ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే లేరా? మరి కాకినాడ సిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే లేరా? అసంతృప్తి ఎమ్మెల్యేని తప్పించాలి, అది పక్కా ప్లాన్. ఆ పక్కా ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారంటే అదొక పదనం, అంటే ఆ పథకం ప్రకారం దాన్ని ఏ విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా మరి ఈ విధంగా మా మీద నిందలు మోపటం, అందరి చేత జనాల చేత తిట్టించడం, గూండాల్ని ఆఫీస్ దగ్గర పంపించడం, 10-15 కోట్లు నొక్కేసి పారిపోయానని కథనాలు వడ్డించడం, అసలుగా ఎమ్మెల్సీకి ఎంత ఉంటుందండి శాలరీ? 1-2 లక్షలన్నా ఉంటుందా? అది నామినేటెడ్ ఎమ్మెల్సీ, దానికి అంతంత డబ్బులు ఎవరైనా ఇస్తారా? అసలుకి వాళ్ళు మేమేంటి? నేను ఆమె గైనకాలజిస్ట్, టెస్ట్ బేబీ స్పెషలిస్ట్. మా హస్బెండ్ ఏంటి, హీజ్ ఎ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. మాకు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ ఉంది, 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ 2 హాస్పిటల్ చూడండి. మరి ప్రతి మా హస్బెండ్ కి ఆల్మోస్ట్ 11 రికార్డ్స్ వచ్చినాయి, వరల్డ్ రికార్డ్స్. మరి నేను ఐవీఎఫ్ ఎండి అవన్నీ కూడా అమెరికాలో చదివి మరి హిస్ట్రోస్కోపీ అయితే లాప్రోస్కోపీ సర్జన్ గా 2000 పైన టీవీ షోస్ చేశాను. మరి రాజధాని ఏరియాలో మరి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఇచ్చారు కనుక మంచి క్వాలిఫై అయ్యారు. అది కూడా మా తండ్రి గారు మరి స్వర్గీయులు డాక్టర్ ఫీల్డ్ లో తక్కువ చేస్తాము. మరి ఎప్పుడైతే రాజకీయాల్లో వెళ్తే విశిష్ట డాక్టర్ని ఏ విధంగా తన్ని రోడ్ల మీద వేశారంటే ప్రాక్టీస్ తీసేసి మా ఇన్కమ్ తగ్గించి
మళ్ళా దొంగ దొంగ నా మీదే ముద్రేసి ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను అర్థమైందండి మీకు ఆవిడ బాధ పాపం ఆవిడని బదనాం చేశారు ఆవిడకున్న ప్రాక్టీస్ ఆఫీసరట తప్పుడుగా డబ్బులు సంపాదించేసింది ఆ వందల కోట్లు సంపాదించేసిందని చెప్పి బ్లేమ్ వేశారట జగన్ బ్రో ఎవరైనా సంపాదిస్తాడా సంపాదించనిస్తాడా ఒక ఎమ్మెల్యేని చెప్పమానండి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎంతో కొంత పార్టీ ఫండ్ ఇస్తేనే కానీ సీట్లు లేవు వీళ్ళకి కనీసం వాళ్ళ పార్టీ ఫండ్ ఇచ్చిన డబ్బులన్నా వాళ్ళు సంపాదించుకున్నారు లేదా ఎమ్మెల్యేలను అడగండి వాళ్ళు చెప్పేస్తారు అన్నీ ఇక్కడ ఎవరిని సంపాదించనివ్వలేదు ఉమా మౌలి ఈ లెక్కర మీద ఇసుక మీద అదే దాని మీద దీని మీద మొత్తం అంత పైకే ఏ ఎమ్మెల్యే చేతిలో ఏమీ లేదు పాపం ఆవిడని అంత వేధించడం కరెక్టా అండి ఏపీ ప్రజలను అడుగుతున్నాను నేను ఆవిడ ఎంతో గౌరవంగా ఆ వైద్య వృత్తిని వాళ్ళ భర్త ఇద్దరు కలిపి చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా బదనాం చేసేస్తున్నారట అక్కడికి కూడా వెళ్ళి ఈవిడ దొంగ దొంగ అని చెప్పి ఆవిడ మీద తప్పుడుగా చిత్రీకరిస్తున్నారట ఎందుకురా ఇంత క్రూయాలిటీ అమ్మ నీకు శ్రీదేవి మీకే చెప్తున్నాను తల్లి ఒక దశలోకి వచ్చేటప్పటికి షర్మిలమ్మ మీద కూడా పేటిఎం టీం దాడి చేసింది షర్మిల గారి మీద కూడా తప్పుడు ఆరోపణలు ఆ షర్మిల ఎలా చేశారు అలా చేసింది అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశారు అంటే సొంత చెల్లి మీద కూడా దాడి చేయించడానికి ఆలోచించే పరిస్థితి లేదు ఇక్కడ సొంత బాబాయ్ మీద చనిపోయిన బాబాయ్ మీద తప్పుడు ఆరోపణలు చేయించే పరిస్థితి ఉంది ఇక్కడ ఏ మీరు నేనెంతమ్మా చేస్తారు వాళ్ళు వాళ్ళలో క్రూరత్వం ఉంది వాళ్ళలో మంచి మర్యాద లేదు మహిళలకి గౌరవించే పరిస్థితి లేదు మీరు ఎవరి దగ్గరకు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు నా మాట విని వీలైతే అవకాశం ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి ఇప్పుడు ఎలాగ మీరు ఇప్పటిదాకా మాట్లాడారని నేను అనుకోవట్లే అంటే ఒకవేళ మాట్లాడుంటే మీరు ఇప్పుడు కూడా నేను ఆ పార్టీ కోటేయలేదని చెప్పరు అవును నేను టీడీపీ కోటేసానని ధైర్యంగా వచ్చేస్తారు మీరు ఎందుకంటే కనీసం చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అనే ఉంటుందని మీరు అది చేయలేదు కాబట్టే మీరు ఈరోజు నెల బాధపడాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీలో వ్యక్తులకు ఇచ్చే గౌరవం వైసీపీ పార్టీలో ఒక్కనాటికి దొరకదు బానిసలా బతికితే పాలేరులా బతికితేనే వైసీపీలో ఉండాలి మీకు మీరుగా వ్యక్తిత్వంతో బతకాలంటే పదవులు ఉన్నా లేకపోయినా ఓ తెలుగుదేశం కార్యకర్తలా బతకడం గౌరవం ఎవడో కాళ్ళ కింద బానిసలా బతికే కన్నా పైకి లేచి చని ప్రాణాలు వదిలేటం మేలు అలాగా తెలుగుదేశం పార్టీలో నిలబడి గౌరవంగా గర్వంగా బ్రతకడం బాగుంటుందమ్మా మీరు వైసీపీ నుంచి వీలైన తొందరలో ఎవరో ఒకరి ద్వారా ఆ పని చేయండి అంటే మీరు రాజకీయాల్లో ఉండాలనుకుంటే లేదు మీరు తట్టుకోలేనంటే కనుక వదిలేయండి పార్టీని అసలు పాలిటిక్స్నే వదిలేయండి వదిలేసి చక్కగా వెళ్ళి మీ ప్రాక్టీస్ అయితే మీరు చేసుకోండి తల్లి ఏడుదాం నన్ను సుమన్ టీవీ మైరా మీడియా ఇంకేమున్నాయి తమ్ముడు నువ్వు అందించి సాక్షి టీవీ ఎన్టీవీ టీవీ నైన్ శ్రీ మీడియా రెడ్ పాలిటిక్స్ సిగ్నేచర్ స్టూడియోస్ ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు అమ్మాయి వైసీపీ వాళ్ళు అలాంటి ప్రశ్నలతోనే వేధిస్తారు సుమన్ టీవీ యాంకర్ అట అడిగే మహాతల్లి అమ్మ ఎంత 5 రూపాయలు వచ్చింది అకౌంట్లోకి ఒక 5 రూపాయల కోసం నీ సాటి మహిళని సూటుపోటు మాటలతో గుచ్చుకుచ్చోడు వెన్నుపోటు పడ్డమా ఇది ఇప్పుడు పార్టీ మాకు ఓట్లు ఇది రాజ్యాంగం ఓట్లు ఇచ్చింది మాకు నచ్చిన వాళ్ళు ఓటు వేసుకుంటే మీకు వెన్నుపోటు పడుతున్నాడు సిగ్గు శర్మందా మాట్లాడటానికి ఇంకా ఆడపిల్లగాడు సరిపోయింది లేకపోతే వాళ్ళు నువ్వేంటి వ్యవహారం ఏంటి తీసి గట్టికి ఇచ్చేది నీకు ఆడపిల్లగాట కోటలు తెలియతున్న నీళ్ళమ్మా ఓకేనండి ఇది పరిస్థితి కాబట్టి శ్రీదేవి గారు మీరు ధైర్యంగా ఉండండి మీకు మాలాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే రాపక వరప్రసాద్ గారు అనవసరంగా వచ్చారు మీరు మీ మాటలు ఎవరు నమ్మలేదు అనవసరంగా మళ్ళీ ఒకసారి ఐటెం అయిపోయారు మీరు ఒక రకంగా చెప్పాలంటే జనాలు అందరిలో నాకు బాధగానే ఉంది ఒక దళిత ఎమ్మెల్యే ఆయన మళ్ళీ దళితుని ఉపయోగించాడు చూడండి ఇదే మాట ఇంకోటి ఎవడని చెప్తే మరి ఒక ఆయన సొంత ఎవరు ఆయన ఉన్నాడు సజ్జలరెడ్డి గారితో చెప్తే మరి ఆయన పరువు పోద్దు కదా సజ్జలరెడ్డి గారు పరువు పోకూడదు రాబా వరప్రసాద్ గారు పరువు పోయిన పర్లేదు జగన్ రెడ్డి గారికి అంత దళితుడు అలాగే ఈ శ్రీదేవి గారు పరువు పోయిన పర్లే దళితుడు కొట్టండి రా అంటాడు సూపర్ బ్రో కానీ దేవుడు ఉన్నాడో లేదో ఈ దెబ్బతో 24 తెలిసిపోద్దు బ్రో ఉంటాను బ్రో నమస్తే జై భీమ్ జై భారత్ జై జయ మహాసేన్.